హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టార్. పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కోట్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో సిరివెన్నెల మాట్లాడుతూ, భయం వెయ్యాలని అప్పట్లో నిగ్గదీసి అడుగు పాటను రాశానని ఇప్పుడు భయం మోతాదు మించిపోయిందని తెలిపారు. భయపడుతూ బతకటం కంటే చచ్చి బతికిపోదామని అనుకునే పరిస్థితి నెలకొందని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పుకొచ్చారు. నాన్న 15 భాషల్లో పాండిత్యం గల వ్యక్తి అని, నాన్నకు రాని సబ్జెక్టు ఏది లేదని, నాన్న పెద్ద కొడుకునైన తనకు అన్నీ నేర్పించాలని భావించి అన్నీ చెప్పేవారని సీతారామశాస్త్రి గారు తెలిపారు. అదే తన కెరియర్కు ఉపయోగపడిందని ఆయన అన్నారు. జగమంత కుటుంబం అనే పాట కాదని, విజిటింగ్ కార్డ్ అని సిరివెన్నెల వెల్లడించారు. తనది బీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, 14 నుంచి 15 మందికి నాన్నే ఆధారమని సిరివెన్నెల తెలిపారు. నాన్న రోజుకు 19 గంటలు కష్టపడేవారని, అప్పట్లో పీజీ చేసినా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదని సిరివెన్నెల పేర్కొన్నారు. ఎంబీబీఎస్లో చేరినా ఆ క్రమశిక్షణ నాకు అలవాటు లేదని, ఆ తర్వాత 10 అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందని సిరివెన్నెల తెలిపారు. మూవీ ఛాన్స్ వచ్చిన సమయంలో సత్యరావు మాస్టర్ ఈ రంగంలోకి తోశారని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు బాగా పాడాలని కోరిక అని, తనకు పెద్ద గాయకుడు అనే ఫీలింగ్ ఉండేదని సిరివెన్నెల చెప్పుకొచ్చారు. అయితే 2-3 సార్లు పాడిన తర్వాత తాను సింగింగ్కు పనికిరానని అర్థమైందని ఆయన తెలిపారు. ఆ తర్వాత తమ్ముడు కవిత్వం బాగా రాస్తున్నావని ప్రోత్సహించాడని, తాను రాసిన పాటలు విశ్వనాథ్ దృష్టిలో పడటంతో సినిమా ఛాన్స్ వచ్చిందని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్నారు. కొన్నేళ్ల క్రితం సిరివెన్నెల చెప్పిన ఈ విషయాలను తలుచుకుంటూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.